సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇప్పుడు చూసుకున్నట్టయితే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్కి సంబంధించిన శాంసంగ్ గెలాక్సీ F62 ఏదైతే ఉందో ఇది మనకు అఫీషియల్గా అక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో టీజ్ చేశారనే చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మొబైల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి ఈ నెల మనకు 15th దీని యొక్క లాంచ్ అయితే ఉందన్నమాట. ఇక ఒకసారి అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది మనకు కెమెరా ఎలా ఉండబోతుంది, ఎలా లేదు, అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా ఈ యొక్క 9825 యొక్క 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. మరి దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది, తర్వాత పబ్జీ లవర్స్కి యూజ్ అవుతుందా లేదా, అండ్ దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఆల్రెడీ మన యొక్క ఇండియాలో చూసుకున్నట్టయితే ఎఫ్ సిరీస్లో F41 అయితే ఉందన్నమాట. ఇది చూసుకున్నట్టయితే దాని యొక్క సక్సెసర్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పైన అయితే కనిపిస్తుంది ఇక్కడ బ్యానరు పోకో M3 పక్కనే మీకు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మీకు ఫైనల్గా ఇక్కడైతే కనిపిస్తుంది కదా, సో శాంసంగ్ గెలాక్సీ F62 ఫుల్ ఆన్ స్పీడీ. సో ఇదే ట్యాగ్ లైన్ చూసుకున్నట్టయితే మనకు అక్కడ F41లో కూడా ఇదే ట్యాగ్ లైన్ అయితే పెట్టారు. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు ఫ్లాగ్షిప్ 7 nm ఎక్స్నోస్ 9825 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో ముఖ్యంగా గేమర్స్ కోసం అయితే బాగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. మరీ అంత ప్రీమియంగా ఉండదు కానీ పర్లేదు, ఆడవచ్చు గేమర్స్ అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకైతే కనిపిస్తుంది కదా, లాంచింగ్ ఆన్ 5th February 2012 అంటే మనకు 15th 12 గంటలకు మధ్యాహ్నం అయితే దీని యొక్క లాంచ్ అయితే ఉంది. అండ్ కింద విత్ ద ఫ్లాగ్షిప్ 7 nm ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్ అని వీళ్ళైతే ఇచ్చారు. సో కరెక్టే ఫ్లాగ్షిప్ ప్రాసెసరే, కాకపోతే మీకు స్నాప్డ్రాగన్ అంత ఫాస్ట్గా అయితే ఉండదన్నమాట. సో దీని అంత స్పీడ్ ఇది కూడా ఉంటుంది. సో హవెవర్ మీరు అల్ట్రాలో అయితే ఈ యొక్క గేమింగ్ అయితే ప్లే చేయగలరు, ఈ యొక్క పబ్జీ కానివ్వండి ఫ్రీఫైర్ కానివ్వండి. సో మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ మీకు 1-2 స్కోర్ అయితే ఇచ్చారనమాట. మనకు అరౌండ్ చూసుకున్నట్టయితే 4,52,000 ప్లస్ అయితే ఇచ్చారు. సో పర్లేదు, మంచి స్కోర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ గీక్ బెంచ్ 5 స్కోర్ అయితే కనిపిస్తుంది 2,400. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు GFX బెంచ్ 5 స్కోర్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకు ఈ రెండు అయితే అవసరం లేదు. ఫస్ట్ మన క్వాంటిటీ స్కోర్ ఏదైతే ఉందో అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. సో పర్లేదు, మనకు మరీ అంత ఎక్కువగా లేదు, మరీ అంత తక్కువగా లేదు. సో ఒప్పుకోవచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే విత్ MAH బ్యాటరీ అని వీళ్ళైతే చెప్తున్నారు కదా. సో ఇక MAH బ్యాటరీ అనేది మనకు ఎంత కాదు, ఇంతకుముందు M51లో చూసుకున్నట్టయితే 7000 mAh బ్యాటరీ ఫస్ట్ టైం ఇచ్చారు కదా. సో దీనికి కూడా మనకు ఈ యొక్క ఎఫ్ సిరీస్లో 7000 mAh బ్యాటరీతో వచ్చే ఫస్ట్ మొబైల్ ఇదే అనే చెప్పుకోవచ్చు, ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ F62. సో ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఈ యొక్క మొబైల్లో ఇంకా 3 డేస్ బ్యాటరీ బ్యాకప్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇది మాత్రం మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. సారీ ఫ్రెండ్స్, కొంచెం జలుబేసింది, అందుకోసం వాయిస్ అనేది కొంచెం ఈ రకంగా అయితే వస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు గెస్ ద బ్యాటరీ అని వీళ్ళైతే చెప్పారు కదా. సో ఇది వచ్చేసి మనకు 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే ఇంకా పెద్దగా ఏమీ అయితే కనిపించడం లేదు. అండ్ ఇక్కడ ముందుగా మీరు డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి. డిజైన్ చూసుకున్నట్టయితే ఇంతకుముందుగా మనకు మోటో G5G మొబైల్ ఏ రకంగా ఆ యొక్క కెమెరా మోడల్ తీసుకొచ్చారో సో అదే రకంగా కెమెరా మోడల్ అయితే కనిపిస్తుంది. అండ్ దాని కింద చూసుకున్నట్టయితే మనకు చిన్న ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. అండ్ పూర్తిగా కింద భాగంలో చూసుకున్నట్టయితే మీకు శాంసంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కలర్ చూసుకున్నట్టయితే గ్రీన్ అలాగే గ్రే కలిపి యొక్క గ్రేడియంట్ ఫినిష్తో అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క పంచువల్ కెమెరాతో వస్తుందని ఇక్కడ అయితే మనకు అఫీషియల్గా అయితే తెలిసిపోయిందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ విషయాన్ని చూసుకున్నట్టయితే ముందుగా ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ F62 ఏదైతే ఉందో ఇది మీకు 6.7 inch ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్లో. ఎందుకంటే F41లో చూసుకున్నట్టయితే 6.4 inch మాత్రమే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే 6.7 inch అయితే ఇచ్చారనమాట. సో ముఖ్యంగా పెద్ద డిస్ప్లే కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వీడియో చూసేటప్పుడు తర్వాత గేమ్స్ ఆడేటప్పుడు ఎంత పెద్దగా స్క్రీన్ ఉంటే మనకు ఇంట్రెస్ట్ అనేది మరీ అంత డబుల్గా అయితే పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మరి దీనికి 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారా లేకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారా అంటే దీనికి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మనకు సైడ్ మౌంటెడ్ లేకపోతే 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మ్యాక్సిమం 100 డిస్ప్లే లేకపోతే సైడ్ మౌంటెడ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటైతే పక్కాగా వస్తుందనే చెప్పుకోవచ్చు.
అండ్ తర్వాత దీని యొక్క కెమెరా సిస్టమ్ గురించి అంటున్నట్టయితే మనకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ యొక్క పంచోల్ ఏదైతే కనిపిస్తుందో మనకు రూమర్స్ ప్రకారం 32 మెగాపిక్సెల్తో వచ్చిన సెల్ఫీ కెమెరాతో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క రీబ్రాండెడ్ అంటే ఈ యొక్క F62 ఏదైతే ఉందో శాంసంగ్ గెలక్సీ M62కి రీబ్రాండెడ్ వర్షన్ అని ఇక్కడ కొన్ని రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది అనమాట. మరి అది కూడా చూడాలి. సో రెండు పెద్దగా మనకు తేడా అయితే ఏమీ ఉండదు. అండ్ దీంట్లో ఎప్పటిలాగే దీని యొక్క కెమెరా కూడా మీకు చాలా బీభత్సంగా అయితే ఉంటుంది. ఒకవేళ కెమెరా లవర్స్ ఉన్నట్టయితే ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. అండ్ తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే వీళ్ళు మామూలుగా డబ్బా అయితే కొట్టుకోవడం లేదు. సో చాలా హైగా అయితే చెప్పుకుంటున్నారు అనమాట. ఈ యొక్క 9825 అనేది మనకు పెద్దగా కొత్త ప్రాసెసర్ అయితే లేదు. సో పాత ఎన్నో మొబైల్స్లో ఈ యొక్క శాంసంగ్ మొబైల్స్లో వీళ్ళు ఈ యొక్క ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కాకపోతే గేమింగ్ కోసం మరీ అంత హై అండ్ గేమింగ్ ఆడుకోకుండా కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు చాలా ఫాస్ట్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే స్మూత్నెస్ కోసం ఎటువంటి రీఫ్రెష్ రేట్ అయితే ఇవ్వలేదు అనమాట. ఇది కొంచెం నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 11 వస్తుంది. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్టయితే మనకు 1UI 3.1తో అయితే వస్తుందన్నమాట. మీకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది కాసేపు గేమింగ్ అనేది పక్కన పెట్టినట్టయితే. అండ్ లేదు బ్రో, నేను గేమింగ్ కూడా ఆడాలంటే ఖచ్చితంగా మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు అఫీషియల్గా వీళ్ళు అయితే చెప్పేశారు మనకు 6GB ర్యామ్తో వస్తుంది, అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుందని. సో పక్కగా మీకు 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి దీని యొక్క ప్రైస్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇస్తారో లేదో ఇక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఇస్తే మరీ మంచిది అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే దీని యొక్క బ్యాటరీ అనమాట. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 7000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. సో డెఫినెట్గా మీకు 3 to 4 డేస్ ఒక నార్మల్ యూజర్ అయితే మాత్రం అరౌండ్ 5 డేస్ వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ లేదు కొంచెం హాట్ టాస్క్లు యూజ్ చేసే వాళ్ళకైతే అరౌండ్ మీకు 1.5 డే నుంచి 2 డేస్ వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2-way ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అంటే ఈ యొక్క కేబుల్ ఎటువైపు తిప్పెట్టినా మీకు ఛార్జింగ్ అనేది అయ్యే కూర్చుంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మనకు 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఇంచుమించు చూసినట్టయితే 3 hours అయితే కంప్లీట్గా తీసుకుంటుంది ఈ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఎందుకంటే మ్యాసివ్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా కొంచెం పేషెన్స్తో అయితే ఉండాలన్నమాట ఈ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. సో రాత్రి ఛార్జింగ్ పెట్టేసి అయితే పడుకోండి. సో అదే బెస్ట్ ఇంకా. లేదు మీరు పొద్దున పెడితే మాత్రం చాలా టైం అంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ కావడానికి. సో ఛార్జింగ్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. అండ్ ఎప్పుడో ఫైనల్గా దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు 15 February దీని యొక్క లాంచ్ అయితే ఉంది. మరి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలో దప్పుడు అంటే 100% వెయిట్ చేయొచ్చు. చాలా మంచి మొబైల్. అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు అండర్ 20 to 22,000 లోపలే ఉండొచ్చు అనమాట. 25,000 అబౌవ్ పోతే మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే మరీ అంత మంచిది అయితే కాదు. సో ఎంతసేపున నాకు తెలిసి 20,000 అండర్ 20,000 తీసుకొస్తే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ దానికంటే ఎక్కువ తీసుకొస్తే ఇంకా మనం కొంచెం ఆలోచించాల్సిందే అనమాట. సో వారు మనమైతే చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మంచి విషయాలు ఏమంటే దీని యొక్క డిస్ప్లే, దీని యొక్క కెమెరా, దీని యొక్క బ్యాటరీ అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మంచి డిస్ప్లే తర్వాత మంచి కెమెరా సిస్టమ్ ఇవ్వడం అయితే జరిగింది. సో డెఫినెట్గా దీంట్లో కెమెరా మాత్రం చాలా హైలైట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క శాంసంగ్ గెలక్సీ F62 గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.